అమరావతిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం స్టేడియంలో జరుగుతున్న సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంగా, అవినీతిని పరిపూర్ణంగా తుదిబుట్టించే విధంగా వాళ్ళ ఆలోచనలంతా కూడా ఈ రేపు పబ్లిక్ మీటింగ్లో జరుగుతున్న కార్యక్రమాలు, వాటిని ఏ విధంగా చేయాలనేది అవన్నీ కూడా వాళ్ళంతా కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మాండమైన కార్యక్రమం జరిపిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకత్వం ప్రతి ఒక్కరూ ఇచ్చేయమని సదరు ఈ బహిరంగ సభను జయప్రదం చేయమని ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తున్నాను. బహిరంగ సభ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ రావాలి. జరుగుతున్నటువంటి బహిరంగ సభ గమనించి మార్పు రావాలి. మార్పు కావాలన్నది విపరీతంగా వినబడుతుంది రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని వయసుల వాళ్ళల్లో. ఆ మార్పు కోరుతున్నటువంటి ప్రజానీకానికి మార్పుకు నాంది రేపటి ఈ సభ. ఎందుకు మార్పు కోరుతున్నారనే దాన్ని కూడా పరిపూర్ణంగా ప్రజలకు వివరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేయమని, జయప్రదం చేయమని అన్ని వర్గాల ప్రజలకి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. జై జనసేన. ఈ క్రమంలోనే బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రానున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేకంగా సభావేదికను ఏర్పాటు చేసి 100,000 మందికి వీలుగా స్టేడియం ప్రాంగణంలో ప్రత్యేకంగా పందిర్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను జనసేన, బీఎస్పీ నాయకులు పరిశీలించారు. మాయావతి గారు ప్రధానమంత్రి తిరుపతి స్వామి ముందర ఇక్కడ నుంచే అది మొదలవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెండు కులాలు, రెండు కుటుంబాలు పాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని. కుటుంబ పాలన పోవాలి. 85% ఉన్న ప్రజలు వాళ్ళ పార్టీని ఇక్కడ ముందుకొచ్చి గెలిచి రావాలనే ఉద్దేశంతో మాయావతి గారు రేపు ఇక్కడికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం జనసేన పెట్టారు. ఖచ్చితంగా 2019లో ఆయన సపోర్ట్ చేసిన పార్టీలు ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ గెలిచాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సీఎం అవ్వబోతున్నారు, మాయావతి గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు ఆ వెంకటేశ్వర స్వామి దయతో. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.